ఊర్లోనే ఒక మారుమూల ఇంట ఉంటున్నారు. లేదంటే నేను స్టూడెంట్ ఇక్కడికి ఎవరైనా సరే రాకూడదా? చెప్పండి, వినిపించుకోండి. ఎవరమ్మా నువ్వు? సార్ దేవర్, నేనే చెప్పు. ఏ తప్పు చేయని వ్యక్తిని జైల్లో పెట్టారు సార్. అది మాత్రమే కాదు, అతను ఫేక్ ఎన్కౌంటర్ లో చంపేయాలని చూస్తున్నారు. అది నాకెందుకు చెప్తున్నావు? అది కాదు సార్, మీరు ఒక్కరు మాత్రమే అతన్ని కాపాడగలరు, ఇంకెవరి వల్ల కాదని చెప్తున్నారు సార్. సార్ ప్లీజ్ సార్. రానాని కొడితే ఎవరు వస్తారు? రానాకి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందో తెలుసా సార్? మీరు ఇలా అంటున్నారు, అతను మీలాగే మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని మీ మాటనే వేదవాక్కుగా భావించే వ్యక్తి సార్ అతను. మీరే అతన్ని కాపాడాలి. వీలు కాదంటే ఏం చేయగలవు? రానాకి ఎదురు తిరిగితే ఎన్కౌంటర్ లో పోవలసిందే, చంపుతారు. శ్రీనివాస్ ఎక్కడ ఉన్నావరా? అర్థమైన గాడిదల్ని ఇంట్లోకి వదిలేశారు, మనశ్శాంతిగా మండు కొట్టనివ్వట్లేదు. నిన్ను గొప్ప వ్యక్తిగా అతను ఊహించుకున్నాడు. అందరూ కలిసి మంచి వ్యక్తిని చంపుతున్నారు కదరా, నువ్వు బాగుపడవు, నువ్వు బాగుపడవు. మనసు అంటూ లేను కసాయివి. అందరూ కలిసి మంచి వ్యక్తిని చంపేస్తున్నారు, నువ్వు బాగుపడవు, బాగుపడవు. Thank you.
Ha 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 ha!